స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దయచేసి మీ బైబిల్ తెరిచినట్లయితే నెహెమియా గ్రంథము 2:17 నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. 2:17. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూను కొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరనీయుడైన సన్బల్లతును, అమోనీయుడైన దాసుడకు థోబియాను వాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినప్పుడు మమ్మను హేళన చేసి మా పనితను నీకరించి, మీరు చేయు పని ఏపాటిది, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొంచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరమిచ్చి తిని. మంచిది. నెహెమియా తిరిగి వచ్చాడు, లేదా నెహెమియా యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేము ఎందుకు వచ్చాడంటే, తాను తన రాజ్యంలో ఉన్నప్పుడు యెరూషలేము గురించి విన్నాడు. తాను మొదటిగా విన్నాడు. వింటే సరిపోదు, వింటే సరిపోదు, మొదట వినాలి. విన్నది క్రియల్లో కనిపించాలి, అది చాలా విలువైంది. తను మొదటిగా విన్నాడు, విని సరిపెట్టుకోలా. మరేం చేశాడు? తను యెరూషలేముకు వచ్చాడు. తను ఏమైతే విన్నాడో దాన్ని క్రియల్లో చూడాలని ఆశపడ్డాడు. ఏమైతే విన్నాడో దాన్ని కళ్ళారా చూడాలని ఆశపడ్డాడు. అదేదైనా సరే, మన జీవితంలో కేవలము విని నమ్మడం కంటే, అనగా వాక్య విషయంలో మనం విని నమ్మాలి. మనం చూడకనే నమ్మాలి, అది దేవుని వాక్య విషయంలో. కానీ ఈ లోక విషయంలో మాత్రం ఏదైనా నమ్మాలంటే మొదటిగా చూడాలి. మన జీవితంలో చాలాసార్లు ఎక్కడ పొరపాటు చేస్తామంటే, ఈ లోకానుసారమైన విషయాల్లో చాలా విషయాలు మనం చూడకుండా నమ్మేస్తాం, విన్నదాన్ని నమ్మేస్తాం. ఎవరైనా ఏదైనా మీకు చెప్పారనుకోండి, చూడకుండానే నమ్మేస్తాం, చాలా బలంగా నమ్మేస్తాం, చాలా దృఢంగా నమ్మేస్తాం. అది వాస్తవమా కాదా అవసరం లేదు, సత్యమా అసత్యమా అవసరం లేదు, నిజమా అబద్ధమా అవసరం లేదు, ఎవరో చెప్పారు నమ్మేశాం. విచిత్రం ఏమిటంటే, మనిషి చెప్పిన అబద్ధాన్ని కూడా ఎంతో చక్కగా నమ్మేస్తాడు. మనిషి మరొక మనిషికి చెప్పిన అసత్యాన్ని కూడా ఎంతో సత్యంగా భావించేసి నమ్మేస్తాడు. కానీ అదే మనిషి దేవుడు చెప్పిన మాటను మాత్రం నమ్మడానికి చాలా ఆలోచిస్తాడు, అది వాస్తవమా కాదా. నీ జీవితంలో ఎవరైనా ఎవరి గురించి నాకు మాట చెప్తే వెంటనే నమ్మేస్తావు. ఎవరో చెప్పింది నమ్మేసి అనేక సార్లు తొందరపడిపోతావు. ఎవరో చెప్పింది నమ్మేసి అనేక సార్లు నీ జీవితంలో కృంగిపోవచ్చు, నీ జీవితంలో భయపడిపోవచ్చు, బలహీనపరచబడవచ్చు, లేదా నిరుత్సాహపడవచ్చు. ఎవరో చెప్పారు, చెప్పింది నువ్వు నమ్మి నీ జీవితంలో నువ్వు కలిగిన ప్రశాంతతను పోగొట్టుకోవచ్చు. అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పిన వాటిని అది వాస్తవమా కాదా అనే నిర్ధారణ కూడా చేసుకోకుండా నమ్మి మన జీవితంలో ఎంతమంది ఎన్ని విషయాలు నష్టపోలేదు. అందుకే చెప్తున్నా, ఈ లోకానుసారమైన విషయాల్లో ఏదైనా నమ్మాలి అంటే దయచేసి మొదటిగా దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఎంతమంది భార్యలు భర్తలతో సరిగా కాపురం చేయకుండా కుటుంబాల్లో కలతలు తెచ్చుకోవట్లేదు? ఎంతమంది భర్తలు భార్యలతో చక్కగా సక్రమంగా ఉండకుండా కుటుంబంలో కొట్లాటలు తెచ్చుకోవటం లేదు? దేనివల్ల? ఎవరో ఏదో చెప్పారని. భార్య గురించి ఎవరో ఏదో చెప్పారని, భర్త గురించి ఎవరో ఏదో చెప్పారని, వాళ్ళ గురించి ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చెప్పారని సత్సంబంధాన్ని పోగొట్టుకోవడం, ఎవరో ఏదో చెప్పారని అదే నిజమని
ఉన్న ప్రశాంతతను పాడు చేసుకోవడం ఎంత అమాయకత్వం, ఎంత అవివేకం. నెహెమ్యా తను తన దేశంలో అనగా రాజు దగ్గర తను ఉన్నప్పుడు యూదా ప్రాంతం నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి, యెరూషలేము నుంచి వచ్చిన కొంతమంది సహోదరులు చెప్పిన విషయం మొదటిగా విన్నాడు. తను విని ప్రార్థన చేశాడు. ఏమైతే మన జీవితంలో వింటున్నామో అది వాస్తవమా కాదా అనే నిర్ధారణ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎప్పుడు చెప్తూ ఉంటా, మీరు ఎవరి గురించి అయినా ఏదైనా మీకు చెప్పినప్పుడు విన్నారు గనుక అస్సలు నమ్మకండి. ప్రత్యేకంగా ఎవరి గురించి అయినా ఎవరైనా నెగిటివ్గా చెప్తే, ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే అసలు నమ్మకండి. విన్న దాన్ని సహజంగా అసలు నమ్మకండి, చూసిన దాన్ని కూడా పూర్తిగా నమ్మకండి. ఎందుకని, చూసినా సరే అది సత్యం కావచ్చు, సత్యము కాకపోవచ్చు. కాబట్టి చూసినా సరే నమ్మకండి, చూసిన దాన్ని సగం నమ్మండి, విన్నదాన్ని అసలు నమ్మకండి. ఇది లోకానుసారమైన జీవితంలో మనం అనుసరించాల్సినటువంటి అతి విలువైన సూత్రం. కానీ దేవుని విషయంలో చూడకుండానే సమస్తము నమ్మండి. ఎందుకని, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారే ధన్యులు. అంతేకాదు, నువ్వు నమ్మినట్లయితేనే దేవుని మహిమను కూడా చూస్తావు. అది వాస్తవం. కాబట్టి మన జీవితంలో చూసి నమ్మడం కన్నా చూడక నమ్మడము ఆత్మీయ విషయాల్లో చాలా విలువైంది. ఎందుకయ్యా అంటే, మన దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం దాన్ని క్రియల్లో చూస్తేనే నమ్మనవసరంలా. మన దేవుడు నమ్మదగిన వాడు కనుక క్రియల్లో చూసి ఆయన నమ్మనవసరంలా. చూడకుండానే ఆయనను నమ్మచ్చు, కానీ మనిషి నమ్మదగిన వాడు కానీ కాదు. కాబట్టి మాటలను బట్టి మోసపోక క్రియలను బట్టి నిర్ధారణకు రావడం చాలా అవసరం. నెహెమ్యా విన్నాడు, అంతటితో ఆగిపోలా, యెరూషలేము వచ్చాడు. ఏమైతే విన్నాడో దాన్ని బహుజాగ్రత్తగా కళ్ళతో చూసే ప్రయత్నము చేశాడు. కళ్ళతో చూశాడు, అర్థమైపోయింది తాను విన్నది వాస్తవమే. ఆ తరువాత తాను అక్కడున్న యూదులను బలపరిచే ప్రయత్నం చేశాడు. అదే విషయం మనం నిన్న ధ్యానించాం. అలా బలపరిచే ప్రయత్నంలో తాను వాడిన మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఏ మాటలు వాడాడో మనం జాగ్రత్తగా చూస్తే అదే మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. ఆ విషయం నిన్న కొంచెం మీతో పంచుకున్నాను, నేను త్వరగా అది మరలా మీతో పంచుకుని ముందుకు వెళ్తాను. 17వ వచనము. అయితే వారితో నేను ఇట్లు అంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. మొదటిగా యూదుల యొక్క స్థితి ఏమిటో నెహెమ్యా వారికి తెలిసే విధంగా చెప్తున్నాడు. వాస్తవంగా ఎందుకు వచ్చాడు అక్కడికి? యెరూషలేము ప్రాకారంలో కడ్డానికి వచ్చాడు. కానీ దేంతో స్టార్ట్ చేశాడు? మనకు కలిగిన శ్రమ. దిస్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ఎ పర్సనల్ ప్రాబ్లం. మన ఎదుట ఉన్న శ్రమ అది సామాజిక శ్రమ కాదు, అందరికీ సంబంధించింది కాదు, అది వ్యక్తిగతంగా మనకు సంబంధించింది. నెహెమ్యా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ కూడా తాము ఏ స్థితిలో ఉన్నారో గ్రహిస్తేనే కదా వారు ఆ స్థితిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొదటిగా ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, అయ్యా మనందరికీ కలిగిన శ్రమ ఏంటో మీకు తెలుసు కదా. మొదటిగా నెహెమ్యా అంటున్నాడు, మనం అందరం కూడా శ్రమలో ఉన్నాం, మనం అందరం కూడా కష్టంలో ఉన్నాం, మనం అందరం కూడా ఇరుకుల్లో ఉన్నాం, డిస్ట్రెస్డ్ కండిషన్లో ఉన్నాం. ఇలా ఎంతకాలం ఉంటాం, ఇలా ఎంతకాలం బ్రతుకుతాం? సో మొదటిగా నెహెమ్యా ప్రాకారములను కాదు దిట్టపరిచేది, బలపరిచేది. మొదటిగా నెహెమ్యా మనుషులను దిట్టపరుస్తున్నాడు, మనుషులను బలపరుస్తున్నాడు. దానిని కాదు బాగు చేసే ప్రయత్నం, మొదటిగా మనుషుల్ని, వారికున్న మనస్తత్వాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ప్రతిష్ఠించాల్సింది మొదటిగా ప్రభు యొక్క మందిర స్థలం కాదు, మనం ప్రతిష్ఠించాల్సింది మొదటిగా ఈ మందిర స్థలాన్ని, ఈ శరీరము అనే దేవుని ఆలయాన్ని ముందుగా బాగు చేసుకోవాలి.
ముందుగా సరిచేసుకోవాలి. మనం ప్రార్థనల చేత దేవుని యొక్క వాగ్దాన భూమిని కాదు మనం పరిశుద్ధపరచాల్సింది. మన ప్రార్థనలతో మొదటిగా మనం పరిశుద్ధపరచుకోవాల్సింది మన భూమిని. మీకు తెలుసా ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే. అదేమో కదలని భూమి, అది కూడా కదులుతుంది అనుకోండి, అది తిరుగుతుంది, మనం తిరుగుతున్నాం, రైట్? సో ఈ భూమిని మనం ఏం చేయాలి? మొదటిగా పవిత్రపరచుకోవాలి. ఎంత తెలివిగా నెహెమ్యా వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తున్నాడో చూడండి. అయ్యా, మనం శ్రమలో ఉన్నాం, మనమందరం శ్రమలో ఉన్నాం, ముందుగా మనం బాగుపడాలి, ముందుగా మన స్థితి ఏమిటో మనం గ్రహించాలి, ముందుగా మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి, మనం శ్రమల్లో ఉన్నాం ఇలా ఎంతకాలం, మనం దిక్కు తోచని స్థితిలో ఉన్నాం ఇలా ఎంతకాలం అని వ్యక్తిగతంగా వారితో మాట్లాడుతూ వారి స్థితి ఏమిటో వారికి తెలియచేస్తూ ఇంకొక మాట, విలువైన మాట మాట్లాడాడు. ఏమిటి ఆ మాట అంటే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. మీకు అంటలా, మీకు కలిగిన శ్రమ అంటలా. నెహెమ్యా చాలా తెలివైన వాడు, ఏది మాట్లాడినా కలుపుకోలుగా మాట్లాడతాడు. సాధారణంగా కలుపుకోలుతనం అనేది అందరికీ వచ్చే మంచి లక్షణం కానీ కాదు. అందరితో కలిసిపోవడం, కలుపుకోలుగా ఉండడం, అందరినీ సమానంగా చూడడం, అందరితో సంతోషంగా మాట్లాడడం, అందరితో సరదాగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఆత్మీయుడికి ఉండే సహజమైన లక్షణాలు. ఒక కష్టం వచ్చినప్పుడు నీకే ఈ కష్టం అన్నట్టుగా కాకుండా ఇది మన కష్టం. ఒక బాధ వచ్చినప్పుడు ఇది నీకు సంబంధించిన బాధ కాకుండా ఇది మన బాధ. ఒక పని చేస్తున్నప్పుడు ఇది నీ పని కాకుండా ఇది మన పని. మనము అనే మంచి మాట నెహెమ్యా నేర్చుకున్నాడు, నేర్పిస్తున్నాడు. మనకు కలిగిన శ్రమ, ఇది వాస్తవంగా వాళ్ళకు కలిగిన శ్రమ. వాళ్ళు కష్టంలో ఉన్నారు, నెహెమ్యా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, కానీ నాకేం, నేను హ్యాపీగా ఉన్నాను కదా అనే తత్వం తలనం లేదు. వారి శ్రమ నా శ్రమ, వారి అవమానం నా అవమానం, వారి నింద నా నింద అని ఎప్పుడు ఒక వ్యక్తి భావించగలడో అప్పుడే ఆ వ్యక్తితో పాటు కలిసి ప్రయాస పడగలడు. మన జీవితంలో ఎప్పుడూ ఈ తత్వం కలిగి ఉండాలి. నశించిపోతున్న వారిని మనం చూసినప్పుడు, వారు నశించిపోతున్నప్పుడు, ప్రభువా మేము నశించిపోతున్నాం అని చెప్పగలిగినప్పుడే మనం భారంతో ప్రార్థన చేయగలం. నాకేం ప్రభువా, నేను రక్షించబడ్డాను, వాడికి ఏమైతే నాకెందుకు అనే తత్వము ఎప్పుడు నీ చేత భారభరితమైన ప్రార్థన చేయించనే చేయించదు. అందుకే నెహెమ్యా చేసిన మొదటి ప్రార్థన మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, నేను అంటలా, నేను మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మేము తప్పు చేసితిమి. మనం పూర్వకంగా తనను కూడా ఉన్న శ్రమలో, తను కూడా ఉన్న పరిస్థితిలో ఇన్వాల్వ్ చేసుకున్నాడు, రైట్? ఇప్పుడు అంటున్నాడు, మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు కదా, మీకు తెలిసే ఉన్నది కదా. ముందు శ్రమ గురించి మాట్లాడాడు, అది పర్సనల్. రెండోది ఏమిటి, తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? మనకు కలిగిన శ్రమ అన్నాడు, ఆ తర్వాత ఏమంటున్నాడు? మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయేనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా, మరొక మాట ఏమంటున్నాడు, మనకు ఇక మీదట నింద రాకుండా. ఎందుకు నింద వచ్చిందయ్యా అంటే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యెరూషలేము పట్టణము బహుశ్రేష్టమైంది. యెరూషలేము పట్టణము ఇశ్రాయేలులకు గర్వకారణమైన పట్టణము, అది బహు శ్రేష్టమైన పట్టణము. దాని గురించి ఎన్ని చెప్పుకునేవాళ్ళో, ఎంత ఘనంగా చెప్పుకునేవాళ్ళో, ఎంత అద్భుతంగా యెరూషలేము గురించి మాట్లాడుకునేవాళ్ళో, జాగ్రత్తగా పరిశీలిస్తే 48వ కీర్తనలో అది చూస్తాం మనం. 48వ కీర్తన మొదటి 2 వచనాలు, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన, ఎవరి పట్టణం అట అది? ఎవరి పట్టణం అట? రాజు పట్టణం కాదట, యెరూషలేము మహారాజు పట్టణం. అది మహారాజు నివసించే, పరిపాలించే పట్టణముగా యెరూషలేము పిలువబడింది. అదే విషయం అంటున్నాడు భక్తుడు, అది మహారాజు పట్టణము, అది మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. సర్వభూమికి ఆ పట్టణము సంతోషాన్నిచ్చేదిగా ఉండాలి, సర్వ ప్రజలకు ఆ పట్టణం సంతోషాన్ని ఆనందాన్ని
ఇచ్చేదిగా ఉండాలి. అది భక్తుని యొక్క ఉద్దేశము, అది భక్తుడు ఊహించింది, అది ఆ రోజుల్లో ప్రజలకు ఉన్న ఉద్దేశము. సకల మనుషులకు, భూమి మీద ఉన్న వారందరికీ కూడా యెరూషలేము గర్వకారణంగా సంతోషకరంగా ఉండాలి, అలాగే భావించేవాళ్ళు ఆ రోజుల్లో. అటువంటి పట్టణము పాడైపోయింది, అటువంటి మహారాజు పట్టణము పాడు దిబ్బగా కుప్పకూలిపోయింది. 87వ కీర్తనలో కూడా మనం చూస్తాం, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసములన్నిటికంటే, జాగ్రత్తగా వినండి, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నది. 3వ వచనము, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. అసలు మనుషులు నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో, అసలు మేము నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో. నీ గుమ్మములు అంటే యెరూషలేము, ఏ గుమ్మములు అయితే కాల్చివేయబడినాయో ఆ గుమ్మముల గురించి బైబుల్ ఏమని తెలుసా, యాకోబు నివసించిన స్థలములన్నిటికంటే యెరూషలేము గుమ్మములంటే దేవునికి బహు ప్రియమట. దేవునికి బహు ప్రియమైన గుమ్మములు కాల్చివేయబడినాయి. మహారాజు పరిపాలన చేసే ప్రాకారము కలిగిన పట్టణము కూల్చివేయబడింది. ఇంతకంటే నిందేమిటో చెప్పండి, ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఏముంటుందో చెప్పండి. కాబట్టి నెహెమ్యా అంటున్నాడు, మన పట్టణము, మన పట్టణం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నాం, మన పట్టణం గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాం. అదే విషయం ఉంది కదా బైబిల్లో, ఏమని, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. మనుషులందరూ మిక్కిలి గొప్ప సంగతులు చెప్పేవాళ్ళు మన పట్టణం గురించి. అలాంటి పట్టణము పాడైపోయింది, మనము నిందతో నిండిపోయాం, నిందతో నిండిపోయాం. ఏ విషయం గురించి అయితే ప్రజలు దేవుణ్ణి మహింపరిచారో, ఏ పట్టణము గురించి ప్రజలు ఆశ్చర్యపడి నోటి మీద వేలు వేసుకున్నారో, అదే పట్టణాన్ని ఈరోజు చూసి చూసి హేళన చేస్తున్నప్పుడు మనం నిందతో నిండిపోయాం. ఇలా ఎంతకాలం, ఇలా ఎంతకాలం మనల్ని బట్టి దేవుడు నామం మహిమ, దేవుడు నామం నిందించబడాలి? మనం చేతగాని వారిగా మిగిలిపోవడాన్ని బట్టి, మనం చేతులు ముడుచుకుని నిలబడిపోవడాన్ని బట్టి ఎంతకాలం దేవుని యొక్క నామము అవమానపరచబడాలి, నిందించబడాలి? వాస్తవంగా మన దేవుని యొక్క నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, కీర్తించబడాలి, స్తుతించబడాలి. అటువంటి ఆ నామము ఈరోజు ఈ ప్రాకారములు కూలిపోయి ఉండగా అవమానపరచబడుతుంది, హేళన చేయబడుతుంది, నిందించబడుతుంది. ఆ నింద మనది కాదా? ఇలా ఎంతకాలం నిందలో ఉంటాం? వింటున్నారా, నువ్వు తలదించుకునే స్థితిలో ఎంతకాలం ఉంటావు? అలా తలదించుకునేటటువంటి పరిస్థితిని ఎంతకాలం మనం రాణిస్తాం? ఈ నిందలో నుంచి బయటకు రావాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, నీ ప్రవర్తనను బట్టి ఎంతకాలం నన్ను నిందిస్తావు, నీ దురుస్తనంతో కూడిన మాట తీరును బట్టి ఎంతకాలం నేను నిందించబడే విధంగా నువ్వు అవకాశం ఇస్తావు. ఎందుకని, దేవుడు నాము అన్యజనుల మధ్య నీ పాపిష్టి ప్రవర్తనను బట్టి, నీ పాపిష్టి జీవితాన్ని బట్టి, నీ పాపిష్టి అలవాటులను బట్టి, నీలో ఇంకా పూర్తిగా సరిచేయబడని జీవితాన్ని బట్టి ఎంతకాలం దేవుని నామం అన్యజనుల మధ్య నిందించబడాలి? మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య నిందించబడుతుంది, హేళన చేయబడుతుంది. అడుగుతున్నా, గడిచిన వారంలో ఏ విషయంలోనైనా నిన్ను చూసి అన్యులు దేవుణ్ణి అవమానపరిచారా? మళ్ళీ వీళ్ళు భక్తులంట, మళ్ళీ వీళ్ళు దేవుని బిడ్డలంట, ఇది వీళ్ళ వ్యవహారం, ఇది వీళ్ళ మాట తీరు, ఇది వీళ్ళ ప్రవర్తన, ఇది వీళ్ళ యొక్క విధానం, ఇది వీళ్ళ బుద్ధులు అని నిన్ను చూసి ఎవరైనా ఆ విధంగా హేళనగా మాట్లాడే, డైరెక్ట్గా నీ ముఖం మీద చెప్పలేకపోయినా లోపలన్నా అనుకునే విధంగా ఎక్కడైనా అవకాశం ఇచ్చావా? నెహెమ్యా సూటిగా చెప్తున్నాడు, ఏమని తెలుసా, ఇలా ఎంతకాలం నిందించబడతాం, ఇలా ఎంతకాలం తలదించుకునే వారిగా మనం ఉంటాం. అదే మాట రిపీటెడ్గా చెప్పాడు, తెలుసా మీకు, 1వ అధ్యాయం కూడా మనం చూస్తాం, 1వ అధ్యాయం 3వ వచనంలో చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, 2వదేమిటి, నింద. ఎంతకాలం నింద? 2వ అధ్యాయం 3వ వచనంలో,
నేను మిగులు భయపడి రాజు చిరంజీవగునుగాక నా పితరుల సమాధులను పట్టణం పాడైపోగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును దుఃఖముఖము లేకుండా ఉండునా అది కాల్చివేయబడినప్పుడు నింద లేకుండా మాకు ఎలా ఉంటుంది, దుఃఖం లేకుండా ఎలా మాకు ఉంటుంది. అంతేకాదు ఫర్దర్ 2:17 అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు ఎట్లు కాల్చివేయబడినో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా, ఇక మీదట నింద రాకూడదు, ఇక మీదట మన దేవుని నామము నిందించబడడానికి వీల్లేదు. ఇది ఎంత మంచి మాట అండి. మన జీవితంలో ఈ తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఇక మీదట నా జీవితాన్ని బట్టి నా దేవుని నామము నిందించబడడానికి వీలు లేదు. ఇక మీదట నా ప్రవర్తనను బట్టి, నా మనస్తత్వాన్ని బట్టి, నా జీవిత విధానాన్ని బట్టి, నా ఆలోచనలను బట్టి, నా క్రియలను బట్టి నా దేవుని నామం ఎక్కడ కూడా నిందించబడడానికి వీలు లేదు అనే తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ తీర్మానమే తీసుకోమంటున్నాడు. ఎంతకాలం దేవుని నామం నిందించబడుతుంది, ఎంతకాలం మనం నిందించబడేవారిగా ఉంటాం, హౌ లాంగ్? కుదరదు. నిందకు కారణమైనది ఏమిటో మనం పసిగట్టి, నిందకు కారణమైనది ఏమిటో దాన్ని మనం కనిపెట్టి దాన్ని బలపరచుకుందాం, దాన్ని నిర్మించుకుందాం. ఇంకెంతకాలం ఇలా నిందల్లో ఉంటాం మనం? ఇంకెంతకాలం దేవుని నామాన్ని నిందకు గురి చేస్తాం? ఎంత చక్కని ఆలోచన అండి సహోదరి సహోదరా. ఎంతకాలం నీ జీవితాన్ని బట్టి దేవుడు నిందించబడే విధంగా నువ్వు ప్రవర్తిస్తావు? ఒకవేళ డైరెక్ట్గా నీతో ఉన్నవారు ఎవరు కూడా నిందించకపోయినా సైతాన్ వచ్చి నిందిస్తాడు. ఏమని, నువ్వు ఇన్ని ప్రార్థనలు చేస్తావు ఎందుకు, నువ్వు ఇంత పెద్ద బైబుల్ చదువుతావు ఎందుకు, నీ బుద్ధి సరైంది కానప్పుడు ఇంత పెద్ద ఎంతో ఆత్మీయురాలుగా కనిపిస్తావు ఎందుకు, నీ కోరికలు సరైనవి కానప్పుడు, నీ ఆలోచనలు సరైనవి కానప్పుడు, నీ ఉద్దేశాలు సరైనవి కానప్పుడు ఎందుకు ఈ భక్తి? సాయంత్రం అయితే బైబిల్ పట్టుకుని పరుగులు తీస్తావు వాగ్దాన భూమికి, ఎందుకు పనికి మళ్ళిన నటనా జీవితం, ఎందుకు ఈ పై భక్తి? ఒకవేళ సైతాన్ నిన్ను చూసి నన్ను చూసి ఆ మాట అంటున్నట్లయితే నిజంగా అది సిగ్గు చేయటం, నిజంగా అది దురదృష్టికరం. మనుషులు ఒకవేళ మన హృదయాంతరంగాలు తెలుసుకోలేకపోయినా సైతాన్ గడి తెలుసు కదా, వాటి సమస్తము తెలుసు కదా. వాడు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాడిన నువ్వు ప్రేమిస్తుంది, ఇలాంటి అమ్మాయిన నువ్వు ప్రేమిస్తుంది, ఇలాంటి స్త్రీని నువ్వు ప్రేమిస్తుంది, ఇలాంటి వారి కోసం నువ్వు ఘనమైన ఆలోచనలు కలిగి ఉంది, చూడు వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తే, చూడు ఎలా మాట్లాడుతుందో, చూడు ఎలా మాట్లాడుతున్నాడో, చూడు ఎలా ప్రవర్తిస్తుందో, చూడు ఎలా కోరికలు తీర్చుకుంటున్నాడో అని ఒకవేళ నిన్ను చూసి సైతాను దేవుని ఎదుట ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి? నెహెమియా అంటున్నాడు, నిందించబడింది చాలు, నిందించింది చాలు, మనం దీన్ని రెక్టిఫై చేసుకోవాలి, రండి. అదే విషయం మరలా స్ట్రెస్ చేశాడు 4:4. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి, ఎవరైతే మమ్మల్ని నిందిస్తున్నారో అలా నిందించేవారు మమ్మల్ని ఏ విధంగా నిందిస్తున్నారో అదే నింద వారి మీదకి వచ్చేలాగా చేయి ప్రభువా. మేము నిందించబడుతున్నాం, నింద మా మీదకి వచ్చింది. అదే విషయం మరలా స్ట్రెస్ చేస్తున్నాడు, మేము నిందించబడుతున్నాం. నింద మన జీవితంలో నింద అనేది ఉండడానికి వీలు లేనే లేదు. అలాగే 5:9 కూడా, 5:9 అనేది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యులు నిందను బట్టి, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? అన్యులు మనల్ని నిందిస్తున్నారు కదయ్యా, అన్యులు మనల్ని నిందించే విధంగా ఎందుకు మనం జీవించాలి? మన ప్రవర్తన ఎందుకు మార్చుకోకూడదు? ఎంతకాలం అన్యులు మనల్ని నిందించే విధంగా జీవిస్తాం? ఎంతకాలం మనం ప్రవర్తన దిద్దుకోకుండా జీవిస్తాం? ఎంతసేపు నెహెమియా ఏం కోరుకున్నాడయ్యా అంటే, నిందతో మనం తలదించుకోవడానికి వీలు లేదు. అందుకే భక్తుడైన పౌలు అంటాడు తిమోతితో, తిమోతి నీ యవ్వన ప్రాయమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకుండా చూసుకో. తృణీకరించడం కానీ లేదా నిందించడం కానీ, నిందించకుండా చూసుకో. ఒక మాట నేను చదువుతాను, అది సామెతల గ్రంథంలో ఉంటుంది, 27:11. చూడండి ఏముంటుంది అక్కడ, నా కుమారుడా
జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుతూ, నా కుమారుడా జ్ఞానాన్ని సంపాదించు, ఆత్మీయ జీవితాన్ని సంపాదించు, వాక్యానుసారమైన జీవితాన్ని సంపాదించు, శక్తి కలిగిన భక్తిని సంపాదించు, మాదిరికరమైన జీవితాన్ని సంపాదించు, 10 మందికి ఉపయోగపడే జీవిత విధానాన్ని సంపాదించు. అప్పుడు నేను నన్ను నిందించే వారితో ధైర్యంగా మాట్లాడతాను. దేవునికి ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనల్ని గురించి సైతం నిందిస్తూ ఉన్నప్పుడు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి మనం గెంటేస్తే, చూడు ఆ అమ్మాయిని ఏం చేస్తుందో, చూడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, చూడు అతను ఏం చేస్తున్నాడు, చూడు ఆమె ఏం చేస్తుందో, మళ్ళీ పైకి నీ కుమార్తెలు నీ కుమారుని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా పెద్ద చలామణి అయిపోతున్నారు. ఇదేనా నీ కొడుకు చేసే పని? ఇదేనా నీ కుమార్తె చేసే పని? ఇదేనా నీ వాళ్ళు చేసే పని? ఇదేనా నీ భక్తులు చేసే పని? ఇదేనా మందిరానికి వెళ్ళే వాళ్ళు చేసే పని? ప్రశ్నిస్తే దేవునికి ఎంత అవమానం అండి, ప్రశ్నిస్తే దేవునికి ఎంత నిందండి. నా కుమారుడా నన్ను ప్రశ్నించే విధంగా చేయొద్దు, నేను తలదించుకునే విధంగా చేయొద్దు. నా కుమారుడిగా జీవించు, జ్ఞానము కలిగి జీవించు, వివేకము కలిగి జీవించు. అప్పుడు ఎవడైనా నన్ను నిందిస్తే, ఎవడైనా నిందిస్తే నేను తిరిగి మాట్లాడతా. అలా మాట్లాడాలి అంటే ఆ విధంగా నువ్వు జీవించాలి. నెహెమియా ఎక్కడ సమస్య ఉందో అక్కడే దాన్ని పట్టుకున్నాడు. అంటున్నాడు, ఎంతకాలం ఎంతకాలం దేవుని నామం నిందించబడాలి, ఎంతకాలం మనం అన్యుల ఎదుట తలదించుకుని జీవించాలి? హౌ లాంగ్? చాలు. ఇక మీదట మనం నిందించబడకుండా, ఇక మీదట మనం తలదించుకుని బ్రతకకుండా, ఇక మీదట మనల్ని ప్రేమించే మన దేవుడు ఆయన నామము నిందించబడకుండా, ఆయన నామం మహిమపరచబడే విధంగా మనం కలిసి నివసిద్దాం, కలిసి పూనుకుందాం. ఏ విషయం నిమిత్తమైతే మనం నిందించబడుతున్నామో, ఏ విషయం నిమిత్తమైతే దేవుని యొక్క నామము నిందించబడుతుందో, దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుందాం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ మాట తీరును బట్టి ఒకవేళ దేవుని నామం నిందించబడుతున్నట్లయితే సరిచేసుకో. నీ జీవిత విధానాన్ని బట్టి నీకున్న బలహీనత నాకు తెలియదు, కానీ దేనిని బట్టి అయితే ఈరోజు దేవుని నామం నీ జీవితంలో నిందించబడుతుందో, దేనిని బట్టి అయితే అన్యజనులు నిన్ను చూసి వేలెత్తి చూపిస్తున్నారో, నువ్వు పనిచేసే చోట నిన్ను చూసి వేలెత్తి చూపిస్తున్నారో, నువ్వు చదువుకుంటున్న చోట నిన్ను చూసి వేలెత్తి చూపిస్తున్నారో, నిన్ను చూసి హేళన చేసి మాట్లాడుతున్నారో, ఆ విషయంలో నిన్ను నీవు సరిచేసుకోపోయినట్లయితే దేవుణ్ణి నిందించేవాడివి అవుతావు, ఆయన నామాన్ని నిందల పాలు చేసేవాడిగా అవుతావు. ఇలా ఎంతకాలం మనం జీవిద్దాం? నెహెమియా అంటున్నాడు, ఇక మీదట మనం నిందించబడకుండా, ఇక మీదట మనను బట్టి దేవుని నామము నిందించబడకుండా, ఏ పట్టణమైతే అది మహారాజు పట్టణంగా పిలువబడిందో, ఏ పట్టణమైతే అది దేవునికి మహిమకరమైన పట్టణంగా ఉందో, ప్రజలు బహు గొప్పగా చెప్పుకున్నారో, ఆ పట్టణాన్ని మనం తిరిగి ఆ ప్రాకారంలో నిర్మించుకుందాం, రండి అని చెప్పి పిలిచినప్పుడు ఆ ప్రజల్లో గొప్ప ఉజ్జీవం, ఆ ప్రజల్లో గొప్ప ఉత్తేజం కలిగింది. నెహెమియా చెప్పిన మాటలను బట్టి వాళ్ళు ఏకీభవించారు. వెంటనే వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నెహెమియా ఈ మాట చెప్పాడో వాళ్ళు దాన్ని అంగీకరించారు. ఎంత అద్భుతంగా అంగీకరించారంటే, అది చాలా అవసరం, దాన్ని వాళ్ళు అంగీకరించటం ఆ సమయంలో చాలా అవసరం. నువ్వేమిటి మాకు చెప్పేది, నువ్వేం చేసి ఉద్ధరిస్తావు, మా పితరులకే సాధ్యం కాని దాన్ని నువ్వు చేయగలవా అని అనకుండా నెహెమియా చెప్పింది ఏమిటో వాళ్ళు అర్థం చేసుకున్నారు. దే అండర్స్టూడ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు యాక్సెప్ట్ వాట్ నెహెమియా సేస్. నెహెమియా ఏమంటున్నాడో దాన్ని మనం స్వీకరించాలి. మొదటిగా వాళ్ళు స్వీకరించారు, నెహెమియా అన్న మాటలను వాళ్ళు అంగీకరించారు. 2, అంగీకరించడం మాత్రమే కాకుండా వాళ్ళు అందరూ కలిశారు. సాధారణంగా ఎవరైనా ఒక మాట చెప్తే అందరూ కలవరు, అందరూ కలిసికట్టుగా రారు, ఎవడో ఒకడు పొల్లేస్తాడు. మీ ముఖం మీరెప్పుడు కట్టాలి గోడ, మనం ఎప్పుడు కట్టాలి గోడ, మన వల్ల ఏమవుతుంది, మనమేం పెద్ద బిల్డర్స్మా అని ఎవరో ఒకళ్ళు పొల్లె వేస్తారు. కానీ ఎప్పుడైతే నెహెమియా పిలిచాడో అందరూ కూడా కలిశారు, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు వారిలో నుంచి ఏం పుట్టుకొచ్చింది, ఉజ్జీవం పుట్టుకొచ్చింది. వారిలోంచి ఏం పుట్టుకొచ్చింది, ఉత్తేజం పుట్టుకొచ్చింది.
మనం అందరం కలిసి ఏ కారణం చేత ఈరోజు మనం నిందలో ఉన్నామో, ఏ కారణం చేత మన దేవుని నామం నిందించబడుతుందో దాని విషయంలో జాగ్రత్తలు తీసుకుందాం. దాని విషయంలో మనం చేయాల్సిన పనులు చేయాల్సిందే. కలిసి నిలబడదాం, కలిసికట్టుగా ఈ ప్రాకారం నిర్మిద్దాం. వాళ్ళందరూ కలిసి ముందుకొచ్చారు. ఆ తర్వాత ఏమైంది మనం చూసాం కదా. ఆ తర్వాత ఎప్పుడైతే వీరు ఆ నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత జరిగింది ఏటట, అయితే హోరోనీయుడైన సన్బలటు, అమోనీయుడైన దాసుడకు టోబియా అను వాడును, అరబీయుడకు గేషెము ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పనిని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా? మన జీవితంలో ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది, మన జీవితంలో ఎప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ విమర్శించే వారి పట్ల మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విధానం ఏమిటంటే, మనం బహుశా విమర్శించే వారి పట్ల బహుశా మనం వినలేనటువంటి చెవులు కలిగి ఉంటే ఎంత బాగుంటుందో. ఏమండి, ఎవరో చెప్పారు మాటలు దాని భార్య, వినబడిన భర్త ఉంటే కాపురం చాలా బాగుంటుందంట. ఏమిటి, మాటలు రాని భార్య లేదా వినబడని భర్త ఉంటే ఆ కాపురం చాలా బాగుంటుందంట. ఎస్, కొన్ని సందర్భాల్లో మనం వినబడినట్టుగా ఉంటే చాలా విషయాల్లో మనం సర్దుకుపోవచ్చు కదా, చాలా విషయాల్లో మనం ప్రశాంతంగా ముందుకెళ్ళిపోవచ్చు కదా. నెహెమ్యా చాలా తెలివైన వాడు, ఏది వినాలో ఏది వినకూడదో తనకి బాగా తెలుసు. దేన్ని లోపలికి తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో బాగా తెలుసు. ఈ ముగ్గురు సిద్ధమైపోయారు వ్యతిరేకించటానికి, హేళన చేయడానికి. ఒకరోజట 3 కప్పలు అనుకోకుండా పెరుగులో బండియట. మరి ఎలా బండియో పెరుగులో, ఒక పెద్ద పెరుగు తెపాలలో బండియట. కొన్ని ఏమో బయట గట్టు మీద ఉన్నాయట, పెరుగు కన్నా బురదగుంట అనుకుందాం, ఒక గట్టి బురదగుంట్లో బండి బయటకు వచ్చే మార్గం కనిపించట్లా, రైట్. ఆ బురదగుంట్లో పడినప్పుడు ఆ కప్పలు ఆ బురదలో కూరుకుపోతా ఉంటే 10 కప్పలు పైనుంచి చూస్తూ ఉన్నాయట. చూస్తూ ఉంటే ఆ కప్పలన్నీ కప్పల భాషలో బెక్కబెక్క అని అంటూ చెప్తున్నాయంట. ఏమనంటే, మీ వల్ల కాదు, ఆ బురద మామూలు బురద కాదు, అది జికట్ట మన్ను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా బయటకు వచ్చే అవకాశం లేనే లేదు, కాబట్టి అనవసరం మీరు ప్రయత్నం చేయమాకండి, ఆ గుంట ఆ బురదలోంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. మా తాత దీంతో చచ్చిపోయాడు, మా నాయనమ్మ దీంతో చచ్చిపోయింది, మా పితరులు చాలామంది దీంట్లో పడి చచ్చిపోయారు, మొన్నే అదిగో వాళ్ళ ఆవిడ కూడా దీంట్లో పడి ఆత్మహత్య చేసుకుంది, వాళ్ళ ఆయన దీంట్లో పడ్డాడు, ఏవో 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 చెప్పారండి పాపం. అవన్నీ బెక్కబెక్క అంటే ఆ 3 కప్పల్లో 2 కప్పలు చెప్పినవన్నీ నమ్మేసి పాపం ఈత కొట్టే ప్రయత్నించి, నిజమేనా బయటకు రాలేనా, బయటకు వచ్చే అవకాశం లేదా, మా బ్రతుకులో ఇంక బయటకు వచ్చే అవకాశం లేదా, ట్రై చేసి ఏమంటావు, నువ్వేమంటావు, నాకు అలాగే అనిపిస్తుంది, మరి ఏమంటావు, నాకు అలా అనిపిస్తుంది, అనవసరంగా ఎందుకు మనం కాళ్ళు ఊపుకుంటూ చేతులు ఊపుకుంటూ బయటకు రాలేనప్పుడు బయట పడలేనప్పుడు ఎందుకు అనవసరంగా తాపత్రయపడడం అని చెప్పేసి పాపం అవి ప్రయత్నం చేసి ఇంక మన వల్ల కాదులే అని చెప్పి ప్రయత్నం చేయడం మానేసి మునిగిపోయి చచ్చిపోయినాయి అంట. కానీ 3వ కప్పను చూసారా, ఇది పైకి చూస్తుంది, ఓ కొడతా ఉంది. అలా కాళ్ళు చేతులు ఊపి మళ్ళీ పైకి చూస్తూ ఉంటే బెక్కబెక్క అని చెప్పంటా ఉంటే అవంతా వింటా ఉండి మళ్ళీ పైకి ఏమంటుంది చెప్తున్నాయి, నువ్వు పైకి రాలేవు, 2 చచ్చిపోయినాయి కదా, నువ్వు కూడా చచ్చిపోయి, ఇంకెందుకు అనవసరంగా ట్రై చేస్తావు, చచ్చిపో బెక్కబెక్క అంటా ఉంటే ఇదే పైకి చూసుకుని మళ్ళీ కొడతా. ఆఖరికి ఈత కొట్టి ఒక్కసారి గెంతి బయటపడిన తర్వాత అన్నీ కలిపి గట్టిగా అరుస్తున్నాయి, ఆ 2 చచ్చిపోయినాయి కదా, నువ్వు కూడా వాడితో పాటు చచ్చిపోవాలి కదా, మరి నువ్వు చచ్చిపోకుండా బయటకు వచ్చావేంటి అని అంటూ ఉంటే దీనికి ఏం అర్థం కావట్లా, అర్థం కాక గట్టిగా అడిగిందట, ఏమంటున్నారు మీరు అందట. ఏమంటున్నారు మీరు అంటావేమిటే, ఆ 2 చచ్చిపోయినాయి కదా, చచ్చిపోయినప్పుడు నువ్వు కూడా చావాల్సింది, మేము చెప్పాము దానికి ఏమనంటే వాడికి చెప్పాము, మేము పైకి రాలేరు బయట రాలేదని చెప్పి మేము పైన చెప్తా ఉన్నాం, మా మాట నమ్మి చచ్చిపోయినాయి, నువ్వు చావాల్సింది కదా, ఏమిటి? అప్పుడు గట్టిగా చెప్పినాయి అంట, బయటకు రావడం నీ వల్ల కాదని చెప్పి మేమందరం కలిసి గట్టిగా అరిచాము, అయినా నువ్వు ఎలా బయటకు వచ్చావు అంటే,
బయటికి రా బయటికి రా బయటికి రా అని మీరు అంటున్నారేమో నాకు చెవుడు వినిపించదు. మీరందరూ కలిసి బయటికి రా అంటున్నారేమో, మీ అందరి ప్రోత్సాహాన్ని బట్టి నేను బయటకు వచ్చేసా. చెవులు కలిగిన కప్పలు ఏమైని చచ్చిని, చెవిటి కప్ప ఏమైంది? కొన్నిసార్లు మన జీవితంలో అనేక సమస్యల్లోంచి మనం బయటికి రావాలంటే, సమస్యల మధ్య కూడా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి అంటే కొంచెం చెవుడు ఉండాలి. నెహెమ్యా కొన్ని సందర్భాల్లో చెవిటివాడిగా ప్రవర్తించాడు. సన్బలొట్టు వచ్చాడు, అరేబియుడు వచ్చాడు, వాడొచ్చాడు, వీడొచ్చాడు, హేళన చేయటం మొదలుపెట్టారు. అలా హేళన చేస్తున్నప్పుడు వీళ్ళు అంటుంది నిజమేనేమో, గతంలో కూడా యజ్రా టైంలో కూడా ఆ టైంలో కూడా పనిచేస్తూ ఉంటే చాలా ఆటంకాలు వచ్చినాయి, చాలా కష్టాలు వచ్చినాయి. మా పితరులు పాపం పనిచేస్తూ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది, చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చారు, వీళ్ళు అప్పట్లో వాళ్ళు వచ్చారు, ఇప్పట్లో వీళ్ళు వచ్చారు, మరి వీళ్ళ మాటలను కూడా చూస్తూ ఉంటే నిజంగా పని కాదేమో, నిజంగా మేము పని చేయలేమో అని పొరపాటును కూడా నెహెమ్యా వాళ్ళు అన్న మాటలను 1% కూడా యాక్సెప్ట్ చేయలే. వారు అన్న మాటలను లెక్కే చేయలే, వాళ్ళ అన్న మాటలను పట్టించుకోలే. సహోదరిలో సహోదరులు, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి అంటే కొన్నిసార్లు సైతాను మనుషులు అనే మాటలు మనం లెక్క చేయనే చేయకూడదు. కొన్నిసార్లు సైతాను మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం కనీసం పట్టించుకోకూడదు. ఒకవేళ పట్టించుకుంటే మనం ఆ 2 కప్పల్లాగా ఏమవుతాం? కష్టపడాల్సిన సమయంలో, ప్రయాసపడాల్సిన సమయంలో, ప్రభు కొరకు రోషం కలిగి జీవించాల్సిన సమయంలో సైతాను పెట్టే ఆ నిరుత్సాహపు ఆ వాతావరణాన్ని బట్టి కుప్పగూలిపోతాం. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? చెవిటి కప్పలాగే మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నెహెమ్యా వాళ్ళ మాటలు విన్నాడు. విని ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదివి నేను ముగిస్తాను. నెహెమ్యా మాట విని ఏమంటున్నాడు? అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును లేక యత్నమును సఫలము చేయను. మేము ఈరోజు ఈ పని పూనుకుంటున్నాం, అది మేమేద పెద్ద శక్తి గలవాళ్ళము, మేమేద పెద్ద బిల్డర్స్ము, మేమేదో పైనుంచి ఊడిపడ్డాము అని మేము అనుకోవట్లేదురా పిచ్చోళ్ళారా? ఇది మా వల్ల అయ్యే పని కాదు, ఇది మాకు చేతనైన పని కూడా కాదు. యెరూషలేము ప్రాకారం నిర్మించాలంటే ఇంచుమించు 4 కిలోమీటర్ల డిస్టెన్స్, అది 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల మధ్య ఉన్న డిస్టెన్స్లో ప్రాకారం నిర్మించాలంటే మా వల్ల అయ్యే పని ఏం కాదు, అది మాకు బాగా తెలుసు. కానీ మాకు తెలిసిన ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, మేము చేస్తున్న పనులను మా దేవుడు సఫలం చేస్తాడు. మేము చేసే పనులను మా దేవుడు సఫలం చేసినప్పుడు దాన్ని విఫలం చేయడం ఈ లోకంలో ఎవ్వడి వల్ల కానీ కాదు. ఏమిటి నెహెమ్యాకున్న గొప్ప ధైర్యం, ఏమిటి నెహెమ్యాకున్న గొప్ప బలం అంటే, మేము చేసే పనుల్లో మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మీకు ఇందులో ఎటువంటి పాత్ర లేనే లేదు. ఖచ్చితంగా చెప్పేశాడు, మేము చేసే పనిలో మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఇంత పెద్ద పనిని పూనుకున్నామంటే, ఇంత గొప్ప సవాలుతో కూడినటువంటి వాగ్దాన భూమిలో మనం అడుగుపెట్టామంటే, అది కేవలము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే, మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే, ఆయన మనకు మాటిచ్చాడు కాబట్టే, ఆయన మనకు వాగ్దానం చేశాడు కాబట్టే మనం ఈ స్థలంలో ఈ రీతిగా కూడుకొని ప్రార్థనలు చేయగలుగుతున్నాం. కానీ లేకపోయినట్లయితే ఇది మరొక మానవునికి సాధ్యము కానీ కాదు. ఈరోజు మనం ఇక్కడ కూడుకోవడం, ఈరోజు మనం ఇలా చేరుకోవడం, ఈరోజు విధంగా ప్రార్థనలు చేయడం వాగ్దాన భూమిని ప్రభు కొరకు ఆయన మహిమార్థమై ప్రతిష్ఠించడం, ఇదంతా కూడా ప్రభు యొక్క కృప, ఆయన యొక్క హస్తం మనకు బలంగా తోడుగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఏ పని అయితే మనం తలపెట్టామో, మొదటిగా స్థలాన్ని స్వాధీనపరచుకోవడం లేదా స్థలాన్ని వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం, రెండోదిగా ప్రాకారము నిర్మించడం, ఈ 2 పనులు కూడా మనకు చేతనైన పనులు కాదు. మన పితరులు చాలామంది చేయలేనటువంటి పని దేవుడు ఈరోజు మనకు అప్పగిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే, ఆయనకు తెలుసు మన ద్వారా ఈ పనిని ఆయన జరిగించుటకు సంపూర్ణ సిద్ధి కలిగి ఉన్నాడు. నెహెమ్యా అంటున్నాడు ఈ పని చేయడానికి, ఆ మాట చదివి ముగిస్తాను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను
తాను అల్లా. ఏమన్నాడు? తాను అల్లా, తానే అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మరొకరు ఎవరు కూడా లేరు, ఆయన ఒక్కడే. ఈరోజు మన వెనక ఉన్నది ఆయన ఒక్కడే. ఆ ఒకే ఒక్కడు మన వెనక ఉన్నాడు కాబట్టి మనం చేసే పనులను ఆయన సఫలీకృతము చేయగలడు. తానే మా ప్రయత్నములను సఫలము చేయును. చేస్తాడు కాదు, విశ్వాసముతోనూ ధీమాతో మాట్లాడుతున్నాడు. తానే మా ప్రయత్నములు సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. ఏమిటి మాకున్న స్ట్రెంగ్త్? ఈ పని చేయడానికి మాకున్న స్ట్రెంగ్త్ ఏమిటి? ఈ పనిని పూనుకోవడానికి మాకున్న స్ట్రెంగ్త్ ఏమిటి? ఇది మానవ బలం కానీ కాదు, ఇది మానవ చేతికున్న శక్తి కానీ కాదు. మరి ఎవరి బలము? ఇది దేవుని బలము, ఇది దేవుని హస్తము. ఆ దేవుని బలము, ఆ దేవుని హస్తము మేము చేసే పనులను సఫలీకృతం చేస్తుంది కాబట్టి ఈ పనిని మేము పూనుకున్నాం. ఈరోజు మన పరిచర్యకు కానీ, మన సేవకు కానీ, ఇక్కడ మనం చేరుకోవడానికి కానీ, ప్రాకారం నిర్మించబోవడం కానీ, మందిరం కట్టుకోవడం కానీ, ఇదంతా కూడా ఎలా చేయగలమయ్యా అంటే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మన ప్రయత్నములన్నీ సఫలము చేయును గనుక స్థలమును స్వాధీనపరచుకొని అద్భుతమైన మందిరాన్ని మనం నిర్మించబోతున్నాం, నిర్మిస్తాం. అందులో ఎటువంటి సందేహము లేదు. దేవుడే మన పనులను సఫలీకృతము చేయును గనుక పని చేయుటకు మనము పూనుకొనవలను అని నెహెమియా అంటున్నాడు. అదే రీతిగా సహోదరి సహోదరులు, దేవుడు మన పనులను, మన ఉద్దేశాలను సఫలీకృతం చేయును గనుక పని చేయుటకు పూనుకొనుము. అనగా ఒకటి మందిర పని, మరి రెండవదిగా వ్యక్తిగతంగా మీ పని. మీరు ఏదైనా పని చేస్తున్నారా? అందులో సఫలం కావటం లేదా? మీరు ఏదైనా ప్రయత్నిస్తున్నారా? ఆ ప్రయత్నాలు సఫలం కావటం లేదా? అయితే ఈ రాత్రి ప్రభు యొక్క సహాయం పొందుకొని, ప్రభువా నీ హస్తము నాకు తోడుగా ఉంటే, నీ కనికరము నాకు తోడుగా ఉంటే, నీ కరుణాహస్తము నాకు తోడుగా ఉంటే నేను చేయు ప్రయత్నములు సఫలమవుతాయి. ఒకవేళ ఇప్పటి వరకు నా అంతటి నేనే ప్రయత్నాలు చేశానేమో, నా తెలివితేటల మీద ఆధారపడే ప్రయత్నాలు చేశానేమో, నన్ను క్షమించు. కానీ ఈరోజు నేను ప్రార్థిస్తున్నా, నా ప్రార్థన ఆలకించి నా ప్రయత్నాలను సఫలీకృతం చేయి. అప్పుడు నన్ను నిందించే వారికి నేను జవాబు చెప్పగలను, నన్ను హేళన చేసేవారికి నేను సరైన ప్రత్యుత్తరము ఇవ్వగలను. ప్రభువా నా ప్రయత్నములను బలపరచు. అదిద్దాం ఈ రాత్రి. లెట్ అస్ ప్రే. ప్రియా సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నీ ప్రయత్నాలు ఏమిటో, నీ పనులేమిటో అవి ప్రభువుకు నువ్వు అప్పగించినట్లయితే ఆ ప్రభువు నీ ప్రయత్నాన్ని సఫలం చేయగలడు. నెహెమ్యా ఎంత ధీమాగా ఉంటున్నాడు, మా ప్రయత్నములు పరలోకపు వాసి అయిన దేవుడు సఫలము చేయును. చేస్తాడు కాదు, చేయొచ్చు కాదు, చేయును. సహోదరి సహోదరా, దిగులు పడకు, భయపడకు. నీ ప్రయత్నాలు విఫలమైపోయినాయని, నువ్వు చేసిన పనులు వర్ధిల్లలేదని, పనులు జరగటం లేదని దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఈరోజు నువ్వు మొదటిగా చేయాల్సిన పని, ప్రభువా నా జీవితంలో ఏ విషయాల నిమిత్తము నేను నీకు నింద తీసుకొచ్చానో, ఏ విషయాల్లో సైతాను నిన్ను నిందించే విధంగా నేను జీవించానో, ఆ విషయంలో నన్ను నేను సరిచేసుకుంటా. నిజమే నా మాట తీరు సరిగా ఉండదు, సైతాను నిన్ను నిందిస్తున్నాడేమో, చూడెలా మాట్లాడుతున్నాడో, చూడెలా మాట్లాడుతుందో, నా కోరికలు సరైనవి కాదేమో, చూడటువంటి కోరికలు కలిగి ఉన్నాడో, కోరికలు కలిగి ఉందో, నా ప్రవర్తన సరైనది కాదేమో, చూడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తుందో. ప్రభువా నన్ను చూపించి, సైతాను ఏ విషయంలోనైనా నిన్ను నిందిస్తున్నాడా, ఏ విషయంలోనైనా నిన్ను హేళన చేస్తున్నాడా, ఇటువంటి వాడిన నువ్వు దీవించాలని ఆశపడుతుంది, ఇటువంటి ఆమెన నువ్వు దీవించాలని ఆశపడుతుంది, చూడు ఒకసారి వాళ్ళని ఎలా ఏం చేస్తున్నారో అని నన్ను చూపించి, మమ్మను చూపించి, ప్రభువా నిన్ను హేళన చేశాడేమో సైతాను, నిన్ను నిందించాడేమో సైతాను, ఏ విషయాల్లో నేను సైతానుకు అవకాశం ఇచ్చానో, ఏ విషయాల్లో నీ తల దించుకునే విధంగా నేను చేశానో, ప్రభా ఆ విషయాల్లో నేను ప్రాకారములు నిర్మించుకునే శక్తి నాకు ఇవ్వు.
కూలిపోయిన నా సాక్ష్యాన్ని, కూలిపోయిన నా మనస్సాక్షిని, కోలిపోయిన నా మనస్సాక్షిని, పాడైపోయిన నా పవిత్రతను, పాడైపోయిన నా జీవితాన్ని, కుప్పకూలిపోయినటువంటి నా భవిష్యత్తును ప్రభువా తిరిగి నిర్మించుకోవడానికి శక్తినివ్వు. ప్రార్థన చేస్తావా ఈ సమయంలో? మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తావా? ప్రభువా నిజమే, ఈరోజు కూడా నా స్నేహితురాలు నిందించింది, ఈరోజు కూడా నా స్నేహితుడు నిందించాడు, చీ ఎందుకు బైబిల్ పట్టుకుంటావు, ఇలా మాట్లాడేవాడివి అనే విధంగా నేను ప్రవర్తించా, ఎందుకు మందిరానికి వెళ్తావు ఇలా చేసేవాడివి అనే విధంగా నేను ప్రవర్తించా, ఎందుకు మళ్ళీ పెద్ద భక్తిపరులుగా మాట్లాడతావు, మందిరానికి రమ్మంటావు, ఏసఐ గురించి మాట్లాడతావు, అసలు మాట్లాడదు ఏసఐ గురించి, అసలు నువ్వు బైబుల్ చదవద్దు అనేటటువంటి జీవితాన్ని నేను జీవించా, ప్రభువా నన్ను క్షమించు, నిన్ను నిందించే విధంగా, నిన్ను గాయపరిచే విధంగా నేను జీవించా, అయా నన్ను క్షమించు. సహోదరి సహోదరుడా, ఏ విషయాల్లో నువ్వు ప్రభువు నిందించే అవకాశం ఇచ్చావో ఆ విషయంలో ఈ రాత్రి నీ హృదయాన్ని సరిచేసుకున్నట్లయితే ఆ ప్రభువు నువ్వు చేసే ప్రయత్నాలు సఫలం చేయగలడు, నీ చేతి పనులను దీవించగలడు, నీ హృదయ ఆలోచనలను ఆయన చిత్తముగా లేదా ఆయన చిత్తానుసారమైన హృదయ ఆలోచనలు నీకు అనుగ్రహించి కనికరించగలడు. కాబట్టి ఎందుకు ఈరోజు ప్రార్థన చేసి ప్రభువా ఇక మీదట నిన్ను నిందించే విధంగా, నేను నిందించబడే విధంగా, అయా నేను జీవించను, తలంచను, బ్రతకను, నాకు శక్తినివ్వు. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, నెహెమ్యా మొదటిగా విన్నాడు, ఆ తర్వాత వచ్చి కల్లారా చూశాడు. నాయనా, నీ గురించి మేము విన్నప్పుడు ఏమైతే విన్నామో దాన్ని మేము క్రియల్లో చూడాలి. నువ్వు చాలా గొప్ప దేవుడు అని, ఆశ్చర్య కార్యాలు చేసేవాడివని, అద్భుత కరుడువని, ఎట్టి పాపినైనా క్షమించగలవాడివని, ఎంత పనికి మాలిన వ్యక్తినైనా పనికొచ్చేవాడిగా మలచగలవని మేము విన్నాం. అది మా జీవితంలో కల్లారా చూసే కృపనివ్వండి. అలాగే లోకస్తులు ఏమైతే అంటున్నారో వాటిని నమ్మక, మీ మాటలే నమ్మే జీవితం మాకు దయచేయండి. మనిషి తోటి మనిషి చెప్పే అసత్యమైన మాటలు నమ్మటానికి ఇష్టపడుతున్నాడు, కానీ అదే మనిషి ఎన్నడూ అసత్యము చెప్పని నీ మాట నమ్మడానికి కష్టపడుతున్నాడు. ప్రభు, అట్టి స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించండి. నెహెమ్యా ఏమైతే విన్నాడో దాన్ని వచ్చి కళ్ళతో చూశాడు, చూసిన వెంటనే నాయన పనిని మొదలు పెట్టాడు, ప్రజలను ఉత్తేజపరిచాడు. నిజమే నాయన, మొదటిగా మా జీవితం శ్రమల్లో ఉంది, మా జీవితాలు కష్టాల్లో ఉన్నాయి, మా జీవితాలు నష్టాలలో ఉన్నాయి, మా జీవితాలు అనేక విధాలుగా అడుగంటిపోయి ఉన్నాయి. ఇలా ఎంతకాలం జీవిస్తాం? ఇక మీదట ఈ శ్రమలో, ఇక మీదట ఈ అవమానంలో, ఇక మీదట ఈ నిందలో, ఇక మీదట ఈ దౌర్భాగ్య స్థితిలో మేము జీవించకుండా ఉండాలి అంటే నాయన మా జీవితంలో వేటిని నిర్మించుకోవాలో వాటిని నిర్మించుకునే శక్తిని మాకు ఇవ్వండి. నాయన మా ఆత్మీయ జీవితం బలంగాను స్థిరంగాను ఉండాలి అంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని మేము నిర్మించుకోగలగాలి. అబ్రహాము బలిపీఠము నిర్మించాడు. ప్రభువా మా జీవితంలో ప్రార్థన అనే బలిపీఠము నిర్మించే శక్తినివ్వండి. అలాగే ఏ ఏ విషయాల్లో మేము ప్రభువా పాడైపోయామో, పడిపోయామో, చెడిపోయామో, ఆ విషయాల్లో ప్రాకారములు నిర్మించుకొని సైతానుకు అవకాశం ఇవ్వకుండా, సైతాను నిన్ను నిందించకుండా నాయన మేము మా జీవితాన్ని భద్రం చేసుకునే శక్తినివ్వండి. నెహెమ్యా అంటున్నాడు, మేము చేసే పని మా దేవుడే సఫలం చేస్తాడు, మా దేవుడే జరిగిస్తాడు, మాకున్న శక్తి మాకున్న బలము మా దేవుడే. వ్యతిరేకత ఉన్నప్పుడు, హేళన చేసేవాళ్ళు ఉన్నప్పుడు నెహెమ్యా భయపడలా, నెహెమ్యా నీరు కారిపోలా, ఎందుకనంటే తను నిన్ను ఆధారం చేసుకున్నాడు. ప్రభువా ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీ పనిని మేము చేయడానికి నాయనా నీవు మాకు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనపరుచుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభా దుష్టుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. వానికి తెలుసు ఈ మందిరము ఎంత ఘనమైన సేవ రాబోయే రోజుల్లో చేయబోతుందో, ఎన్ని వేల ఎన్ని లక్షల ఆత్మలకు నాయనా సేద తీర్చబోతుందో,
వాడికి తెలుసు. కనుక అనేక ఆటంకాలు తీసుకొస్తున్నాడు. కానీ ప్రభువా, ప్రతి ఆటంకాన్ని మీరు తుత్తనీలుగా చేస్తున్నారు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డును ప్రభువా మీరు ఆశీర్వాదంగా మారుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. మా పక్షముగా ఉండి యుద్ధం చేస్తున్నావు, మా పక్షముగా ఉండి వ్యాజ్యమాడుతున్నావు, మా పక్షముగా ఉండి న్యాయము జరిగిస్తున్నావు, మా పక్షముగా ఉండి శత్రువు చేసే ప్రతి పనిని లయపరుస్తున్నావు, మా పక్షముగా ఉండి నాయన మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి, కళ్ళారా చూడడానికి మీరన్ని విషయాల్లో మాకు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు నాయన. ప్రభువా, నేటి వరకు మీ యొక్క కృప మమ్మల్ని వెంటాడింది, నేటి వరకు నీ దయ మాకు తోడుగా ఉంది. స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ కృపలో, ఆ దయలో నాయన మేము ఎటువంటి ఘనమైన మందిరాన్ని నిర్మించుకోవాలో అలా నిర్మించుకునే శక్తి మాకు ఇవ్వండి. ఒక వ్యక్తి మొదటిగా కృప పొందుకుంటాడు. ప్రభువా, ఇదిగో ఈ మందిర స్థలాన్ని, ప్రభువా నీవు ప్రేమించిన ఈ స్థలాన్ని, నీవు ప్రత్యేకించిన ఈ స్థలాన్ని, అంతేకాదు ఇంకెంత స్థలము ప్రభువా మీరు మందిరం కొరకు దాపెట్టారో, దాచిపెట్టారో, ప్రతి అంగుళమునాయన స్వాధీనపరుచుకునే శక్తి మాకు ఇవ్వండి. దుష్టుడు కొన్ని విషయాల్లో అడ్డుపడుతున్నాడు, కొన్ని విషయాల్లో ఆటంకపరుస్తున్నాడు. నాయన, స్వాధీనపరుచుకోవలసిన భూమిని సంపూర్ణంగా స్వాధీనపరుచుకోకుండా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తిని, వ్యక్తిని, ఉద్దేశాన్ని యేసు నామములో రద్దు చేస్తున్నాం. ఆటంకాన్ని లయపరుస్తున్నాం. ప్రభువా, మేము స్వాధీనపరుచుకోవలసిన భూమిని సంపూర్ణంగా స్వాధీనపరుచుకుంటకు ఈ రాత్రే అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్య కార్యమును జరిగించండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. ఎంత స్థలమైతే నాయన మీరు మా కొరకు కేటాయించారో అంత స్థలము మేము స్వతంత్రించుకోవాలి, అంత స్థలాన్ని మేము స్వాధీనపరచుకోవాలి. అతి కృప మాకు దయచేయండి. ప్రభువా, ఇప్పటి వరకు ఎంతో మాకు సహాయం చేశావు, ఎంతగానో మేలులు ప్రభువా మీరు కనపరిచారు. ప్రతి నిర్ణయము నీ చిత్తమై ఉండాలి, ప్రతి పని నీ శక్తితో చేయగలగాలి. మేము చేసే ప్రతి పని మీరు సఫలం చేసి నాయన సమయానుకూలంగాను సమయోచితంగాను మేము ప్రవర్తించుటకు, పనులు చేయుటకు కావలసిన శక్తిని మాకు ఇవ్వమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యంతో నింపండి, మంచి ఆత్మీయతతో నింపండి. ఈ 40 దినాలు ప్రార్థనలు నా జీవితాన్ని మార్చినాయి, నా ఆత్మీయతను మార్చినాయి, నా బ్రతుకును మార్చినాయి అని ప్రభువా వీరు తమ జీవితంలో ఇవి మరుపురాని మీటింగ్స్గా మిగిలిపోలా ఉన్న సహాయం చేయమని నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని బహుక్షేమముగా వారి వారి గృహాలకు చేర్చమని, రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని సాయంకాలం చేసే ఈ ప్రార్థనలు ప్రభువా మీ చెంతకు చేరులాగున నాయన జవాబులు మేము పొందుకునేలాగున సహాయం చేయమని, నన్ను నా కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన బహుదీవెనల చేత నింపి పంపమని యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్.